వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన రోజుపై ఉన్నట్టుండి రాజకీయ పార్టీలకు ప్రేమ పుట్టుకొచ్చింది. నువ్వెల్లా గాయపడ్డ తెలంగాణ స్వేచ్ఛ భారతదేశంలోకి అడుగుపెట్టిన రోజును అన్ని పార్టీలు సెలబ్రేట్ చేశాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లవుతోంది. ఇన్నాళ్ళు గుర్తుకు రాని తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని కాంగ్రెస్ ఇప్పుడెందుకు జై కొడుతోంది? అసలు విమోచన దినోత్సవం మాట ఎత్తని ఎంఐఎం పార్టీ సడన్ గా సమైక్యతా రాగం ఎందుకు వినిపిస్తోంది? నిజాం రాజరికపు పాలనలో పడి నలిగిన తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 భారతదేశంలో విలీనమైంది. నిజాం పాలన నుంచి విమోచనం కలిగిందని ఒకరు, దేశంలో విలీనమైందని మరొకరు. అసలు ఇది విమోచనమా విలీనమా అనే ప్రశ్నలు ప్రతి ఏటా వినిపించేవే. కానీ ఈ ఏడాది విలీన రోజుపై రాజకీయ రంగు పులుముకుంది. పొలిటికల్ పార్టీలన్నీ పోటాపోటీగా తలోక పేరుతో వేడుకలు నిర్వహించాయి. సెప్టెంబర్ 17 వేడుకలను తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గళమెత్తింది. అప్పటి ప్రభుత్వం వద్దన్నా వినకుండా జాతీయ జెండాలను ఎగురవేసింది. కానీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతలు సెప్టెంబర్ 17 అనే మాటను ఉచ్చరించలేదు. కానీ ఇప్పుడు ఏకంగా సెప్టెంబర్ 17 వేడుకలను 3 రోజుల పాటు నిర్వహిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఇన్నాళ్లు పట్టించుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు సడన్ గా ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో ఉద్యమ నేతలే అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణ సాయుధ పోరాటం అణచివేతల నుంచి పుట్టిన 2 మతాల మధ్య చిచ్చుగానే కొందరు చిత్రించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు విమోచన దినోత్సవాలను పక్కన పెడుతూ వస్తున్నాయి. ఈ టైంలో బీజేపీ తన మైలేజ్ పెంచుకోవడానికి విమోచన దినోత్సవం పెద్ద అస్త్రంగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17 వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. కాకపోతే విమోచనం అని కాకుండా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంటూ వేడుకలు జరుపుతోంది. సౌత్ రాష్ట్రాలపై నజరు పెట్టిన బీజేపీ సెప్టెంబర్ 17 ఉత్సవాలను బాగా ఎలివేట్ చేసింది. విమోచన దినోత్సవం పేరుతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉత్సవాలు నిర్వహించింది బీజేపీ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ బీజేపీలకు తగ్గకుండా కాంగ్రెస్ కూడా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించింది. పైగా కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపమిచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేస్తుంటే సీఎం కేసీఆర్ కేంద్రంపై దృష్టి సారించారు. ఇటు చతికిలపడ్డ కాంగ్రెస్ మళ్లీ ఊపిరి పోసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలు విమోచన విలీన మంత్రాన్ని జపిస్తున్నాయి. ఆఖరికి ఎంఐఎం పార్టీ కూడా సెప్టెంబర్ 17 వేడుకల్లో పాల్గొని ర్యాలీలు సభలు నిర్వహించాయి. ఇలా ఎవరి వ్యూహం ఎలా ఉన్నా ఈసారి సెప్టెంబర్ 17 వేడుకలను అన్ని పార్టీలు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు తగిన గుర్తింపు లభించినట్లయింది.